పబ్లిక్ ప్రజలు అనే దానికి చాలా వ్యాస్ట్ డెఫినేషన్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్? పబ్లిక్ అంటే నేనేమనుకుంటానంటే, నేను కూడా ఒక పబ్లిక్నే నెంబర్ వన్ అనుకుంటాను. సో ఐఎమ్ ఆల్సో ఏ పబ్లిక్. ముఖ్యంగా నేను పోలీసులో పనిచేసాను కాబట్టి నేను ఏమనుకుంటానంటే, పోలీస్ అన్నవారు యూనిఫామ్ వేసుకున్న పబ్లిక్, పబ్లిక్ అన్నవాళ్ళు యూనిఫామ్ లేని పోలీసులు. పోలీస్ అంటే యూనిఫామ్ వేసుకున్న పబ్లిక్, పబ్లిక్ అంటే యూనిఫామ్ వేసుకొని పోలీస్. సో ఆ విధంగా నేను పబ్లిక్కి పోలీస్కి డెఫినేషన్ ఇచ్చుకునేవాళ్ళు. కాబట్టి దెర్ ఈస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ బ్యూరోక్రసీ అండ్ పబ్లిక్. ఆ మధ్యలో గోడలు అలాంటివి ఏమి ఉండవు. అందరూ కలిసి పని చేయాలి అన్నదే ఒక ధ్యేయంగా ఉండేది. సో పబ్లిక్ అంటే మీరు వాళ్ళని రకరకాలుగా రకరకాల క్రైటీరియాలో క్లాసిఫై చేయొచ్చు. మేబీ వాళ్ళ సంపాదన దృష్ట్యా మీరు వాళ్ళని క్లాసిఫై చేయొచ్చు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ దృష్ట్యా వాళ్ళను క్లాసిఫై చేయొచ్చు, మనకున్న ఈ కాస్ట్ సిస్టమ్స్ వీటి ద్వారా. కాబట్టి పబ్లిక్ని రకరకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఓటు వేయని వాళ్ళు, ఓటు వేసేవాళ్ళు, ఈ విధంగా కూడా మీరు క్లాసిఫై చేయొచ్చు. కాబట్టి దెర్ ఆర్ మెనీ డెఫినేషన్స్ ఆఫ్ పబ్లిక్ మీరు అనుకుంటున్నట్టు. కానీ మనం కూడా అందులో ఒకరం. ఆ పబ్లిక్ యొక్క స్థాయి పెరగాలి. వాళ్ళ సపోజ్ ఫైనాన్షియల్గా తీసుకుంటే వాళ్ళ స్థాయి పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అనుకుంటాం. ఎడ్యుకేషన్ తీసుకుంటే అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వాలి. ఓటింగ్గా తీసుకుంటే అందరూ ఓటు వేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట.